పూర్వగణిత భావనలకు సంబంధించిన ఒక చక్కని గణిత గేయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందామా? చిన్ని పొన్ని పాపల్లారా, చిట్టి పొట్టి పిల్లల్లారా, ఆడి పాడి సందడి చేద్దాం, రారండోయ్ రారండి, అల్లరి చేసే గంతులు వేద్దాం, రారండోయ్ రారండి. లావు సన్నం పెద్ద చిన్న, లోపల బయట పైన కింద, లావు సన్నం పెద్ద చిన్న, లోపల బయట పైన కింద, ఎక్కువ తక్కువ ఎత్తు లోతు చిటికెలు మనము చెప్పేద్దాం, రారండోయ్ రారండి. లెక్కలు ఎన్నో చేసేద్దాం, రారండోయ్ రారండి. చిన్ని పొన్ని పాపల్లారా, చిట్టి పొట్టి పిల్లల్లారా, ఆడి పాడి సందడి చేద్దాం, రారండోయ్ రారండి. అల్లరి చేసి గంతులు వేద్దాం, రారండోయ్ రారండి. బొమ్మ ఎంత బాగుందో కదా. ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయో, ఎవరెవరున్నారో చూద్దామా? ఈ ఇద్దరు అబ్బాయిల్ని చూసారా? ఒక అబ్బాయి సన్నగా ఉన్నాడు, మరి ఇంకో అబ్బాయి లావుగా ఉన్నాడు. అబ్బాయిల వెనక ఒక ఇల్లు కూడా ఉంది. టీవీ యాంటీనా ఎక్కడుంది? ఇంటి పైన ఉంది కదా. మరి కుక్క ఎక్కడుంది? కుక్క చెట్టు కింద ఉంది. ఈ రెండు చెట్లలో ఏ చెట్టు పెద్దగా ఉంది? అవును, ఈ చెట్టు పెద్దగా ఉంది, ఈ చెట్టేమో చిన్న చెట్టు. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి కదా, వీటిలో ఏ పక్షి చాలా ఎత్తులో ఎగురుతోంది? ఈ పక్షి చాలా ఎత్తులో ఎగురుతోంది. నీళ్లలో చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు కదా, మరి ఈ పిల్లలందరిలో ఎవరు ఎక్కువ లోతులో ఉన్నారు? అవును, ఈ పిల్లవాడు మిగిలిన వాళ్ళందరికంటే ఎక్కువ లోతులో ఉన్నాడు. ఈ పూల కుండీలను చూసారా? ఒక పూల కుండీలో ఎక్కువ పువ్వులు ఉన్నాయి, ఇంకో దాంట్లో తక్కువ పువ్వులున్నాయి. భలే భలే, ఎలుక కలుగు లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరు సన్నగా ఉన్నారో ఆ బొమ్మపై నొక్కండి. శభాష్. ఈ ఇద్దరిలో ఎవరు లావుగా ఉన్నారో ఆ బొమ్మపై నొక్కండి. శభాష్. ఈ పిల్లి బొమ్మపై నొక్కండి. లావు పిల్లి. ఇప్పుడు ఈ పిల్లి బొమ్మపై నొక్కి చూడండి. సన్న పిల్లి. లావు సన్నము. చిన్ని పొన్ని పాపల్లారా, చిట్టి పొట్టి పిల్లల్లారా, లావు సన్నం పెద్ద చిన్న, చిటికెలు మనము చెప్పేద్దాం, రారండోయ్ రారండి. లెక్కలు ఎన్నో చేసేద్దాం, రారండోయ్ రారండి. ఈ రెండు సీసాలలో ఏ సీసా చిన్నది? దానిపై నొక్కండి. శభాష్. ఈ రెండు చెట్లలో ఏ చెట్టు పెద్దది? దానిపై నొక్కండి. శభాష్. పెద్ద జంతువు చిన్న జంతువు, పెద్ద చిన్న. బొమ్మను చూశారు కదా, ఇప్పుడు బయట ఉన్న చిలకపై నొక్కండి. శభాష్. బొమ్మను చూశారు కదా,
లోపల ఉన్న అమ్మాయిపై నొక్కండి. సభాష్. లోపల బయట. చిన్ని పొన్ని పాపల్లారా, చిట్టి పొట్టి పిల్లల్లారా, లోపల బయట పైన కింద చిటికెలు మనము చెప్పేద్దాం. రారండోయ్ రారండి, లెక్కలు ఎన్నో చేసేద్దాం. రారండోయ్ రారండి. టేబుల్ కింద ఏముందబ్బా, నొక్కి చూడండి. టేబుల్ కింద చెత్త బుట్ట ఉంది. చెట్టు పైన ఏముందో తెలుసుకుంటారా? చెట్టు పైన కాకి బావ, చెట్టు కింద నక్క బావ. ఏం జరుగుతుందో చూడండి. చెట్టు పైన కాకి బావ పాట పాడింది. కాకి నోట్లోని గారె ముక్క కింద పడింది. చెట్టు కింద నక్కబావ నవ్వుకున్నది. గారె ముక్క అందుకొని పరుగు తీసింది. పైన కింద. బొమ్మను జాగ్రత్తగా చూసి తక్కువ కుర్చీల గుంపు మీద నొక్కండి. సభాష్. ఎక్కడ ఎక్కువ రూపాయలున్నాయో చెప్తారా? ఎక్కువ రూపాయల బొమ్మపై నొక్కండి. సభాష్. ఎక్కువ చాక్లెట్లు, తక్కువ చాక్లెట్లు, ఎక్కువ తక్కువ. చిన్ని పొన్ని పాపల్లారా, చిట్టి పొట్టి పిల్లల్లారా, ఎక్కువ తక్కువ ఎత్తు లోతు చిటికెలు మనము చెప్పేద్దాం. రారండోయ్ రారండి, లెక్కలు ఎన్నో చేసేద్దాం. రారండోయ్ రారండి. నీళ్ళల్లో నిలబడ్డ ఈ అబ్బాయిలో ఎవరు ఎక్కువ లోతులో ఉన్నారు? ఆ బొమ్మపై నొక్కండి. కరెక్ట్. ఎక్కువ లోతు, తక్కువ లోతు. ఎగురుతున్న పక్షుల్లో ఏది ఎక్కువ ఎత్తులో ఎగురుతోంది? ఆ పక్షిపై నొక్కండి. కరెక్ట్. ఎక్కువ ఎత్తు, తక్కువ ఎత్తు. పువ్వు లోపల ఏ రంగు నింపుదాం? ఎరుపు, పసుపు, గులాబీ రంగు, ఆకుపచ్చ. మీకు ఇష్టమైన రంగు మీద నొక్కి తర్వాత పువ్వు లోపల నొక్కండి. సభాష్. అబ్బో, చాలా బాగా రంగు వేశారే. ఇప్పుడు పువ్వు బయట రంగు వేద్దాం. మీకు కావలసిన రంగుపై నొక్కి పువ్వు బయట నొక్కండి. సభాష్. అబ్బో, ఎంత బాగా రంగు వేశారో. ఇప్పుడు ఈ పువ్వు లోపల రంగు వేయండి. రంగుపై నొక్కి పువ్వు లోపల నొక్కండి. సభాష్. అబ్బో, చాలా బాగా రంగు వేశారే. ఇప్పుడు పువ్వు బయట రంగు వేయండి. రంగుపై నొక్కి పువ్వు బయట నొక్కండి. సభాష్. సభాష్, పువ్వుల లోపల, పువ్వుల బయట చాలా బాగా రంగు వేశారు. బెలూన్ బొమ్మలు చూశారు కదా, వీటికంటే తక్కువ బెలూన్లను మెరుస్తున్న డబ్బాలోంచి లాగి ఖాళీ డబ్బాలో నింపండి. మీరు చేసింది సరైనదో కాదో తెలుసుకోవడానికి నాపై నొక్కండి.
హాయ్, మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళ కంటే ఎక్కువ మామిడి పళ్ళను మెరుస్తున్న డబ్బాలోంచి లాగి ఖాళీ డబ్బాలో నింపండి. మీరు చేసింది సరైనదో కాదో తెలుసుకోవడానికి నాపై నొక్కండి. కరెక్ట్. మంచం పైనకు బంతిని లాగండి. కరెక్ట్. మరి మంచం కిందకు పిల్లిని లాగి కూర్చోబెట్టండి. ఈ బ్యాట్ కంటే పెద్ద బ్యాట్ పై నొక్కండి. కరెక్ట్. మరి దీనికంటే చిన్న బ్యాట్ పై నొక్కండి. కరెక్ట్.